జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? అటుపక్క దశరథుడు పట్టాభిషేకానికి చెయ్యవలసిన పనులని పురమాయిస్తూ తనకి అత్యంత ప్రియమైన కైకేయకి స్వాగతంగా తానే ఈ శుభవార్త చెప్పాలని కైకేయ మందిరానికి వచ్చాడు. ఎప్పుడూ నెమళ్ళు, హంసలు, సంగీత ధ్వనులు, పాటలు పాడేవాళ్ళు, హంసతూలిక తల్పాలు, ముత్యాలతో కట్టిన పరదాలతో రమణీయంగా ఉండే ఆ మందిరంలో కైకేయ ఎక్కడా కనబడలేదు. కైకేయ కనబడకపోయేసరికి అక్కడున్న దాసిని అడుగగా, కైకమ్మ ఎందుకనో కోపగృహంలో నేల మీద పడి ఉందన్నారు ఆ దాసీలు. దశరథుడు గబగబా ఆ కోపగృహం వైపు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి కైకేయ నేల మీద పడి ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. అప్పుడు దశరథుడు కైకేయితో ఇలా అన్నాడు, కైకేయ నీకు ఏమన్నా వ్యాధి వచ్చిందా? అనారోగ్యంతో ఉన్నావా? మన రాజ్యంలో ఎందరో గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు, వాళ్ళందరినీ పిలిపిస్తాను. నువ్వు ఇలా పడి ఉంటే నా హృదయం చాలా తల్లడిల్లిపోతుంది. నీ మనస్సులో ఏదన్నా కోరికుంటే చెప్పు, తప్పక తీరుస్తాను. ఒకవేళ చంపవలసిన వ్యక్తి మీద నువ్వు ప్రసన్నురాలివైతే చెప్పు, వాడిని వదిలిపెట్టేస్తాను. అలాగే చంపవలసిన అవసరం లేని వ్యక్తి మీద నీకు కోపం వస్తే చెప్పు, వాడిని చంపేస్తాను. నీకు ఒక దరిద్రుడి మీద ప్రసన్నత కలిగితే చెప్పు, వాడిని ఐశ్వర్యవంతుని చేస్తాను. ధనవంతుని మీద నీకు కోపం వస్తే చెప్పు, క్షణంలో వాడిని దరిద్రుణ్ణి చేస్తాను. నేను, నా భార్యలు, నా రాజ్యం, నా పరివారం అందరం నీ ఆధీనం కైక. నీ కోరికేంటో చెప్పు, దాన్ని తప్పకుండా తీరుస్తాను అని అన్నాడు. నా కోరికేంటో నీకు చెప్తే నువ్వు ఇలాంటి కోరిక కోరావేంటి అని నన్ను అంటావు. కాబట్టి ముందు నా కోరికలను తీరుస్తానని ప్రమాణం చేస్తే అప్పుడు నా కోరికేంటో చెప్తాను అని కైకేయ అన్నది. అప్పుడు దశరథుడు, ఎవరిని నేను ఒక్క క్షణం చూడకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో, ఎవరిని విడిచి ఉండలేనో, ఎవరి మాట నా చెవిన పడకపోతే నా ప్రాణాలు ఉండవో, అటువంటి రాముడి మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను కైక, నువ్వు అడిగిన కోరికలు తప్పకుండా తీరుస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ కైక, రాజు చెప్పిన మాటని మీరు వింటున్నారు కదా, ఓ రాత్రి దేవతలారా, పగటి దేవతలారా, గృహ దేవతలారా, సూర్యుడా, చంద్రుడా, సమస్త దేవతలారా, భూమి, అష్టదిక్పాలకులారా, మీరందరూ నా తరపున సాక్షి. నేను కోరికలు కోరిన తరువాత ఆ కోరికలు తప్పకుండా ఇస్తానని రాజు మాట ఇచ్చాడు. రాజా, జ్ఞాపకం తెచ్చుకో, ఒకనాడు సంబరాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళాము. అప్పుడు నేను నిన్ను 2 సార్లు రక్షించాను. అప్పుడు నువ్వు నాకు 2 వరాలు ఇచ్చావు. ఆ 2 వరాలని ఇప్పుడు అడుగుతున్నాను. కైకేయ కోరిన వరాలకి దశరథుడు ఎలా స్పందించాడో తరువాత కథాంశంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.